హలో, వెల్కమ్ టు ఆర్ ఛానల్ వీర్ వైజీది. సో ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అయిన ప్రోడక్టే, ప్రతి ఒక్కరికి, మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ అనేది యూస్ఫుల్ అయింది అనమాట. సో అదేంటనేది మీకు మామూలుగా థంబ్నైల్ చూస్తున్నట్టుంది. సో ఇది ఒక రెయిన్ ప్రూఫ్ కవర్ అనమాట ఫోన్కి. మనం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫోన్ బయటకు తీసుకెళ్ళినప్పుడు తడిచిపోతూ ఉంటుంది, అండ్ తడిచిపోయినప్పుడు చేతి పచ్చిపోవడం, టచ్ పని చేయదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతూ ఉంటాయి అనమాట. సో మెయిన్ ఏంటంటే ఫోన్ తడవకుండా ఉండాలి, వాటర్లో మీనా కూడా ఏం కావద్దు. ఇక్కడ ఫుల్ తడిచిపోయినా కూడా, ఎక్కడైనా వాటర్ క్రాస్ చేయాల్సి వచ్చినా కూడా, అలాంటి టైంలో కూడా మన ఫోన్కి ఇబ్బంది కాకుండా ఉండడం కోసమని కవర్ ఆర్డర్ పెట్టాను. ఇది జస్ట్ మనకి 105 రూపీస్ మాత్రమే, 105 రూపీస్, ఇంకా 5 రూపాయలు. సో రెండు మినిమం రెండు పెట్టుకోవాలన్నది ఇది. సో రెండు ఆర్డర్ పెట్టినట్టు రెండు ఫోన్స్కి రిజల్ట్ అని చెప్పేసి ఇది కవర్ అనమాట. సో దీని మీద మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, ఎట్లా యూజ్ చేయాలి, ఏంది, లైక్ ఓపెన్ ఎట్లా చేయాలి, క్లోజ్ ఎట్లా చేయాలి అనేది లోపల కవర్. సో బటన్స్ ఎత్తిపోతే ఓపెన్ అవుతుంది ఏందనేది. సో పైన ఏదైతే పౌచ్ ఉంటుంది కదా, ఇది వాటర్ లోపలికి పోకుండా, కింద ఇదంతా మాత్రం మనకి ఆ ప్లాస్టిక్ కవర్ అనమాట. కొంచెం బెండ్ అయినా కూడా, ఇట్లా బెండ్ అయినా కూడా ఏం కాకుండా మంచి క్వాలిటీ ఉండేది. సో ఇది వాటర్ పోవని నాకు కూడా అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న బటన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పిక్ పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేద్దాం. చాలా గట్టిగా ఉంది. ఫోన్ అట్లా ఇస్తారు అంటారా ఇంత పెట్టుకుంటే, తీయొచ్చు గట్టిగానే ఉండాలి. వెళ్ళింది వస్తుంది కదా సరే, వాడంగా అయితే చూసుకోవద్దు. సో దీన్ని యూజ్ చేసి తీస్తాం. ల్యాండ్ వచ్చేసింది చేతితో, కొంచెం ఫింగర్ పట్టట్లే అందుకే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ స్ట్రెయిట్ అన్న తర్వాత బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేసి సరిపోతుంది. చేసే లేదా ఇట్లా ఓపెన్ అయిందా, సో ఇలా ఓపెన్ అయింది. సో దీని మధ్యలో మనకి లోపల ఇట్లా ఫోన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఫోన్ పెట్టి చూద్దాం. ఫస్ట్ నేను దీని నుంచి కవర్ తీసేస్తున్నా. సో దీనిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్లా వాడాలి అనేది. ఓకే, దీన్ని ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా ముందే చెక్ చేసుకోమంటారు. లైక్ ఏదైనా కొంచెం ఎయిర్ ఉంది లాక్ చేద్దాం. ఆ ఎయిర్ పోతుందో లేదో మనం ఎయిర్ పోయేది అనుకోండి, అది వాటర్ ప్రూఫ్ అని మనకు అర్థమైపోతుంది. సో లాక్ చేసా, ఎయిర్ అనేది మనకి జామ్ అయింది. అంటే మనకి లైక్ వాటర్ ఎయిర్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా వాటర్ కంటే కూడా. సో ఫస్ట్ ఎయిర్ పోలేదు అనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా వాటర్ కూడా పో అనేది నా ఫీలింగ్ అనమాట. సో అందుకోసం ఫస్ట్ ఎయిర్ వదిలేసి పెట్టేస్తున్నా. సో ఎయిర్ వదిలినప్పుడు మనకి ఎయిర్ దీంట్లో ఉండిపోతుంది, మీకు అనిపిస్తుంది థిక్నెస్ అనేది. అంతా నాకు ఇంట్లో ప్రెస్ చేసినప్పుడు ఎయిర్ అనేది దీంట్లో నుంచి బయటికి పోతుంది. లాక్ చేసిన తర్వాత ఎయిర్ అనేది కంప్లీట్గా ఈ పాకెట్లో ఉండిపోతుంది చూడండి ఇది. సో వాటర్ లీక్ అయితే లేదు, దీన్ని బట్టి నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్ పోతుంది కాదు, వాటర్ కూడా పోవు 100% అది. సో దీంట్లో ఒకసారి ఫోన్ పెట్టి చూద్దాం. ఫోన్ ఫోన్ సరే, ఫోన్ పెట్టిన తర్వాత టచ్ పని చేస్తుందా లేదా అనేది మనం ముందుకు చెక్ చేసుకుందాం ఒకసారి. ఫోన్ చేసిన తర్వాత టచ్ కూడా పని చేయాలి కదా. సో నేను లాక్ చేసేస్తున్నా మళ్ళీ. ఇది అమెజాన్లో పర్చేజ్ చేసాను నేను, 210కి 2 వచ్చినాయి. యాక్చువల్గా డబ్బాలు ఇంకో ఉంది చూపిస్తాను. ఒకటి ఏళ్ళలో ఒకటి పర్పుల్, 2 వచ్చాయి. సో ఫోన్ మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఒకసారి లాక్ ఓపెన్ చేద్దాం. అంటే ఫింగర్ ప్రింట్ లాంటిది పనిచేస్తుంది, యాక్చువల్గా ఫింగర్ ప్రింట్ పనిచేయదు. నార్మల్గా ఓపెన్ అయింది ఫోన్. అండ్ ఇప్పుడు యాప్స్ కదా, ఫోన్ పనిచేస్తుంది. యాప్ ఓపెన్ చేద్దాం ఒకటి. సో యాప్స్ కూడా ఓపెన్ అవుతుంది. అంటే టచ్ పనిచేస్తుంది కవర్ పై నుంచి. అండ్ ఒకసారి కెమెరా కూడా ఆన్ చేసి చూపిస్తా చూడండి, క్లారిటీ కూడా మంచిగా వస్తుంది కెమెరా. మీకు అందులో వీడియోలో కనిపిస్తున్నందుకు కదా, వెనకాల కవర్ కూడా నీట్గా ఉందన్నమాట. సో వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు మనం వర్షంలో. నార్మల్గా ఏంటంటే ఎక్కడైనా వాటర్ ఫాల్స్ కానీ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఇంకా వచ్చింది అనుకోండి, దీనికి ఒక థ్రెడ్ కూడా ఇచ్చిండు, థ్రెడ్ మిస్ అయింది. సో ఇలా థ్రెడ్ ఇచ్చిండు అనమాట దీనికి ఇంకా ఎక్స్ట్రా.
మనం మామూలుగా అక్కడ వర్షంలో తడుస్తూ వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది ప్రోడక్ట్. సో ఇట్లా ఒక ట్యాగ్ కూడా ఇచ్చింది మనకి, చాలా బాగుంది స్ట్రెంత్ ఇది ట్యాగ్. తర్వాత దీనికి లాస్ట్లో ఒక హుక్ ఇచ్చినారు, చిన్న హుక్. ఈ హుక్ యూస్ చేసి ఇది కూడా మంచిగానే ఉంది క్వాలిటీ. మనం వేరే కొనుక్కున్నా నో ప్రాబ్లం, ఏదైనా మా ఐడి కార్డు కొండేది కానీ ఏదైనా వాడినా నో ప్రాబ్లం. దీనికి ఆల్రెడీ ఇచ్చింది కాకపోతే ఇది కూడా కొంచెం స్టేబుల్గానే ఉంది, పెట్టి ఉంది క్వాలిటీ. దీనికి హ్యాండిల్ యాడ్ చేస్తున్నాను. ఎస్, ఇచ్చింది కదా. మనం ఇప్పుడు దీన్ని ఇలా మెడ్లో వేసుకోవచ్చు, చేయి కింద పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇట్లా మనం ఇట్లా ఉంది, మామూలుగా ఇట్లా పట్టుకొని వర్షంలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇట్లా ఫోన్ అవుతుంది కదా, లాక్ ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. సో ఇది నాకు ఇట్లా యూస్ఫుల్గా ఇట్లా వాడుకోవచ్చు మనం. కొంచెం సైజ్ పెద్దగా ఉంది కవర్, ఎందుకంటే ఫోన్ అన్ని ఫోన్స్ దాంట్లో పట్టారు కదా. ఆ ఫోన్ కొంచెం లూజ్ ఉంది, అంటే 7 inches ఫోన్ వరకు కూడా దీంట్లో పడుతుంది మనకి. సో నాకైతే చాలా 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 నచ్చింది ప్రోడక్ట్ ఇది. జస్ట్ 105 rupees వాటర్ ప్రూఫ్ అండ్ టచ్ కూడా మంచిగా పనిచేస్తుంది, ఎయిర్ కూడా లోపలికి నుంచి బయటకు పోతలేదు ఎయిర్. సో ఫోన్ అయితే కంప్లీట్ సేఫ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇట్లా మెడల్ వేసుకోవచ్చు, ఇది ఒకటి నచ్చింది. ఇట్లా పట్టుకొని మనం వాటర్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు, అంటే వాటర్ లోపల ఎంతవరకు పనిచేస్తుంది అనేది నేను ఇది నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు, ఎంత డీప్గా వెళ్తారు కూడా. నార్మల్గా అయితే కనుక ఓకే, 5 minutes వరకు వాటర్లో పెట్టి టెస్ట్ చేయండి అని చెప్తున్నాడు ఇది. అంటే ఫస్ట్ తీసుకున్న తర్వాత చెక్కింగ్ కోసం అలా పెట్టేసి వాటర్ ఏమైనా పోయినాయి అనుకోండి, అప్పుడు మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. సో అట్లా కూడా ఫుల్ గ్యారంటీతో చెప్తున్నాను మనోడు. సో 5 minutes వరకు అయితే వాటర్లో ఉంటుందంట. సో మనం వేసుకొని వాటర్లో 5 minutes వరకు ఉండొచ్చు అనమాట. స్విమ్మింగ్ దాంట్లో ఒక 5 minutes చేయొచ్చు, వాటర్ లోపల ఫోన్ పెట్టి కూడా వీడియోస్ తీసుకోవచ్చు. ఈ రకమైన వాటికి అయితే నాకైతే బాగా పనిచేస్తుంది, ఎందుకంటే నేను మామూలుగా వాటర్ ఫాల్స్ అట్లా అట్లా టూర్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఎక్కడ వెదర్ ఎట్లా పరిచయం అయితే లేదు, వాటర్ వర్షం పడేది లేదు. రైడింగ్లో ఉన్నప్పుడు దాని మనీ ఎంత ఫోన్ తీసి పెట్టాల్సిన అవసరం లేదు. సో దీంట్లో పెట్టేసుకుని అనుకుంటే నేను మ్యాప్ చూసుకోవచ్చు, మెడల్ వేసుకుంటాను డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇట్లా పట్టుకొని మ్యాప్ చేసుకుని నేను డ్రైవింగ్ చేసేసుకుంటే ఏదైనా ముందు మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా, దాన్ని కూడా పెట్టేసుకుంటే ఇట్లా పౌచ్ ఇట్లా పెట్టేసినాం అనుకోండి, మనం మ్యాప్ చూసుకుంటూ ఈజీగా నేను ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ పర్పస్లో నేను తీసుకున్న 210 rupees అమెజాన్లో. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కమెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంటే లైక్ ఏమైనా మీకు నాకు అనిపించినంత వరకు అయితే పర్ఫెక్ట్గానే ఉంది, ఇంకా మీకు ఏమైనా కొత్తగా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కనుక కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మామూలుగా అయితే మామూలుగా అన్ని జెన్యున్గా ఉండాలనిపించే ప్రోడక్ట్స్ నేను రివ్యూ ఆర్డర్ పెట్టుకుంటాను. వచ్చిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను డైరెక్ట్గా చెప్పేసి, ఎందుకంటే నేనేం అమెజాన్ని ప్రమోట్ చేస్తలేను. అమెజాన్లో వచ్చి ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ నేనేం ప్రమోట్ చేస్తలేను. సో ఇది కంపెనీ అనేది నాకు కంపెనీ అయితే నాకు లేదు, కంపెనీ ఏదో నాకు తెలియదు యాక్చువల్గా. నేను లింక్ ఒకసారి మరొకసారి చెక్ చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చారింగ్ వుడ్ విలేజ్ ఓకే, పర్ఫెక్ట్ సేల్స్ ఇండియా, పర్ఫెక్ట్ సేల్స్ ఇండియా అంట ఇది. పర్ఫెక్ట్ సేల్స్ ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ మనకి. సో 2 pouches ఇది ఇది ₹210. సో చాలా బాగుంది కదా. సో మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ వర్షాకాలంలో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. వర్షాకాలం అని కాదు, మనం జనరల్గా ట్రావెలింగ్ చేసినప్పుడు ఎక్కడైనా వాటర్లోకి వెళ్ళినా కానీ లైక్ ఫోన్ బయట పెట్టి వెళ్ళలేము కదా, ఒక్కోసారి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఫోటోస్ దిగడానికి కానీ వీటికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ.